केंद्र प्रभुत्वं रैतु व्यतिरेक बिल्लु प्रवेशपेट्टिन व्यवसाय रंगं मొత్తంను కార్పొరేట్ చేతిలో పెట్టిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లును ప్రవేశపెట్టి రైతుల వెన్నువిరిచారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు బీజేపీకి వంత పాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ రైతులకు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చారని, అతని తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ను లేకుండా చేశారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రైతు బిల్లుకు మద్దతు తెలపడాన్ని సిపిఐ నేత నారాయణ దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఎవరు నమ్మాలి? అధికార పార్టీని నమ్మాలనా, ప్రతిపక్ష పార్టీని నమ్మాలనా? చేసుకోవాల్సిన కేంద్రంలో మోడీ ఒకవైపు ప్రజానికాన్ని దోపిడీ చేసే పద్ధతుల్లో బిల్స్ పెడతా ఉన్నాడు. ఇది వ్యవసాయ రంగం ప్రధానమైన రాష్ట్రం అంది. ఈ వ్యవసాయ రంగం మీద దెబ్బ కొట్టే పద్ధతుల్లో పెట్టాడు. దీనివల్ల ఈ స్వేచ్ఛ వ్యాపారం చెప్తా ఉన్నాడు. ఇది కేవలం పండించిన పంటల్ని కార్పొరేట్ కంపెనీకి దక్కలు చేసేందుకు ఉపయోగపడుతుంది తప్ప సొంతంగా అమ్ముకోవడం సాధ్యం కాదు. చాలా మంది చెప్తా ఉన్నారు మీరు అమ్ముకోవచ్చు, మోడీ ఏమంటారు మీ పంట మీ పంటలు మీరు అమ్ముకోవచ్చండి, తప్పే ఉంటాడు. చాలా బాగుంది, మేకలను కోల్పోయి మీ మేత మీరు మెయ్యండి పులుల దగ్గర పోయి అంటున్నాడు. పులులు ఊరికుంటాయి అది చేస్తాయి. ఇప్పుడు ఈ రైతులు పండించండి, రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళు పండించిన వాళ్ళు బయట అమ్ముకోలేరు. ఇప్పుడు దళారులు అంటున్నారు, మార్కెట్ యార్డు ఉంటే దళారులు అంటున్నారు. మార్కెట్ యార్డ్లో ఉంటే కానీ గవర్నమెంట్ సపోర్టింగ్ ప్రైస్ ఉంటుంది, దానికి చిన్న కమిషన్స్ ఉంటాయి. కానీ లేకుండా ఈ రిలయన్స్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు దిగి అమెజాన్ వాళ్ళు దిగి వాళ్ళు మొత్తానికి మేము ఇంతగా కొంటాం లేదా కొనమని చెప్పి అంటే చేసేదేం లేదు. వాటి అఫార్డ్ సాధ్యం కాదు. మార్కెట్ యార్డ్ ఉంటే పోయి ఆందోళన చేస్తాం, మాకు గిట్టుబాటు కావాలి. వాటి మీద చేయడానికి అవకాశం ఎందుకు? ఓనర్ అమెరికాలో ఉంటాడు, గోడౌన్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళు తాపేదారు ఇక్కడ ఉంటారు, వాటి పాటు పాటు చేస్తుంటాడు. అంటే రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు లేకుండా బానిసగా మరి పరిస్థితి. కాంట్రాక్ట్ ఫార్మ్ అంటున్నాడు, ఒక్కొక్కటి వచ్చి 2000 ఎకరాలు 3000 ఎకరాలు చేసుకుంటాడు. వాడే పెద్ద వ్యవసాయం చేసుకుంటాడు. మన రాష్ట్రానికి ఏం ఆహారం వస్తుంది కావాలి, వాడికి అవసరం లేదు. ఇక్కడ లాభాలు ఎక్కడ వస్తుంది దాన్ని పట్టించుకుంటున్నాడు. రైతాంగం సమస్య తీసుకుంటుంది, ఇది ఒక నష్టం. ఇంతమంది నిత్యావసర వస్తున్న ఎక్కువ నిర్వహించడానికి వీల్లేదు. ఇదే విశాఖపట్నంలో వ్యాపారిస్తులు దొంగ మార్కెట్ను గోడౌన్ పెట్టి మేము పోయి దాడి చేసుకున్నాం. జస్ట్ 15 రోజులు సెంటర్ చేయడంలో అంటే ఎందుకు చేయగలిగాం? ఆనాడు చట్టం వ్యాపారిస్తులు అక్రమంగా ఆహారం వస్తుండడం దానికి వీల్లేదు కాబట్టి ఆ యాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు యాక్ట్ తీసి పనిచేశారు. అంటే వ్యాపారిస్తులు వాళ్ళకు సరుకుని తక్కువగా కొనుక్కోవచ్చు, గోడౌన్లో పెట్టుకోవచ్చు, దానికి పోలీసు రక్షణ అవుతుంది, కృత్రిమ గడువులు సృష్టించవచ్చు. ఆ తర్వాత దాన్ని మార్కెట్ విజిట్ చేస్తే కోట్లాది కోట్ల రూపాయలు వస్తాయి. రైతాంగం మాత్రం 3 నావలు, వాడికి మాత్రం కోట్లాది కోట్లు వస్తాయి. ఈ పద్ధతిలో రైతాంగం దెబ్బకొచ్చే పద్ధతి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు విద్యుత్ చేతి బిల్లు పెట్టాడు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు బట్టి విద్యుత్ శక్తికి సంబంధించి రైతులు ఉంటాయి. ఇప్పుడు అవేమి లేవు, మొత్తం నేనే చూసుకుంటాను అనుకున్నాను. అంటే దీనికి కార్పొరేట్ అదానికి అప్పుడే 25,000 ఎకరాల వాళ్ళకి అప్పగించి ఈ సోలార్ ఎనర్జీకి ఛాన్స్ ఇచ్చారు. అతను ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని 25% విధిగా గవర్నమెంట్ కొనాలి. అంతే ఇక్కడ ఏంటి, మన గవర్నమెంట్ ఉత్పత్తులు ఉన్నా కూడా పవర్ ప్రొడక్షన్ ఉన్నా కూడా బడ్జెట్ తప్పదని కూడా వస్తుంది. అది అక్కడ రిలయన్స్ ఏం చేశాడు? గూగుల్ వారి దగ్గర నుంచి, ఫేస్బుక్ వారి దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి అప్పులు తీసుకొచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ రీటైల్ వ్యాపారానికి పరిమిషన్ ఇచ్చాడు. అంటే రేపు రాబోయే రైతాంగం సంబంధించిన వ్యవసాయ పంటల మొత్తం కూడా వాడు కొనుక్కోవడానికి ఏర్పాటు చేశాడు. విద్యుత్ బిల్లు కొనసాగించాడు, జిఎస్టీ పెట్టాడు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం కొంగదీశాడు. దొంగ డబ్బులు మీద దాడి అన్నాడు, దొంగలు అందరూ కూడా మంచోడు చెప్పారు. భారతదేశంలో దొంగ ఆశాలతో కూడా బయట పెరిగి మార్చుకున్నారు. ఈ పద్ధతుల్లో రాష్ట్రానికి మొత్తం పోగొట్టాడు. ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు మనం ట్రేడ్ యూనియన్ చట్టాలు తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇవరికి 300 మంది కార్మికులు ఉండేటువంటి ఫ్యాక్టరీస్ కూడా వాడు ఇష్టంగా తీసేయవచ్చు. అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ పోగొట్టి పారిశ్రామికేత్తలకు ఉపయోగపడ్డాడు. రైతాంగానికి నష్టం వచ్చేట పద్ధతుల్లో బిల్స్ ప్రవేశపెట్టాడు, అదానికి ఉపయోగపడే పద్ధతుల్లో విద్యుత్ ప్రవేశపెట్టాడు. జిఎస్టీ ప్రభుత్వం అంతా దోపిడీ చేసి కంట్రోల్ పెట్టుకుంటున్నాడు. అంటే ఫెడరల్ స్ఫూర్తి మొత్తం ఇవ్వాలి, రాష్ట్రాలకి ఫెడరల్ స్ఫూర్తి ఒకటి ఉంది. ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం దేశం మొత్తం మీద అందరినీ సమీకరించి ఆ రాష్ట్రాలకు హక్కులు సాధించి పెట్టాడు.
ఆ హక్కులు మొత్తం ఎగిరిపోయి ఫెడరల్ రాజ్యాంగం స్ఫూర్తి కొట్టామంటే ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఏం చేస్తా ఉంది ఇన్ని చట్టాలు చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో అడుగు అంటే మోడీ గారు అట్లా కాల్తో చెప్పిన పని చేత్తో చేస్తున్నాడు దేశం మొత్తం మీద ఇంతవరకు విద్యుత్ చట్టాలను అమలు చేయలేదు నేను అప్పుడే మోటార్ బిగించడానికి ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ నాన్న ఫ్రీ పవర్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు ఉచిత విద్యుత్ అని చెప్పి పవర్ లేకు వచ్చింది రాజశేఖర రెడ్డి రాజంటే పాలన చేస్తా అని చెప్పేసి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ నాన్నకి మూడామని పెట్టాడు ప్రజానికి ఆడదామని పెట్టాడు ఏమాత్రం సెన్స్ ఉంటే మీ నాన్న మీద నీ భక్తుంటే నిజంగా ఆయన పేరు మీద భక్తుంటే మరి ఉచిత విద్యుత్ను ఆయన ప్రవేశపెట్టాడు ప్రజలకు హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఎందుకు మీ నాన్నది ప్రవేశపెట్టడం లేదు మాటదే అంత రాజన్న బొమ్మలు ఉంటాయి వ్యాపార బొమ్మలు అన్ని రాజన్న బొమ్మలే రాజన్న బొమ్మలు చూపించి చెట్టు పేరు చెప్పిన కాయలు అనుకుంటావా ఆయన పేరు చెప్పించి ఆయన మూడామని పెట్టేటువంటి ఉచిత విద్యుత్ తీసేస్తావా నీకేం ఏమాత్రం అనుకుంది అంటే కేవలం మోడీకి బానిసలాగా బతికేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోయింది టీడీపీకే వచ్చింది పోగాలం అపోజిషన్ ఉన్నారు కదా ఇంద్రమారే కదా స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మోడీ అడుగు జాగడాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవచ్చు ఆయన పొరపాటున మోడీ అని అంటే మాసొట్టు జైలు ఉంటాడు ఇప్పుడే 15 జైలు ఉండి వచ్చాడు ముఖ్యమంత్రి పోవడం ఇష్టం లేదు రాష్ట్రపతి ఏమైనా పోనీ పోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమైంది ఆయన కూడా జైలుకి పోతాడు వ్యతిరేకిస్తే ఓ ఏం గొప్పలే మునిగి పోయి వయసు అయిపోయింది ఇంకేమైనా పెట్టగలం పోతా జైల్లో ఉండి హాయిగా ఒక 4 నెలలు జైల్లో ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అంటే ఇంత పిరికి పందిలాగా మారిపోవాలా రాజకీయ నాయకులు తెలుగు ప్రజానీకాన్ని తీసుకెళ్ళి మెడలు కోసి మోడీ ముందర జగన్మోహన్ రెడ్డి పెడితే టీడీపీ మెడలు కోసి ఆయనతో సహా పోయి మోడీ కాలం ముందు పడతా ఉన్నాడు సిగ్గుచేటు అధికార ప్రతిపక్ష పార్టీలు దేవాలయపురి పార్టీలు రెండు ఈ రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మోసం చేస్తూ ఉన్నాయి అందుకని ఈ రెండు పార్టీల మీద ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది వామపక్షాల కార్యక్రమం వస్తూ ఉన్నాం మండల స్థాయి దాకా పోతున్నాం పోరాటం సాగిస్తాం ప్రజానీకం తెలుసుకోవాలా మీకు ఆమోతులు కావాలో ప్రజలు పనిచేసేవాళ్ళు కావాలో తెలుసుకోవాలా ఈ రెండు పార్టీలు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా పై పైకే ముద్రాట ముద్రాట ఢిల్లీ పోయాడు ఇద్దరు బానిసలే రాష్ట్ర హక్కులను కాపాడడం లేదు ప్రజల హక్కులు కాపాడడం లేదు రైతులను కాపాడడం లేదు కార్మికులను కాపాడడం లేదు ఇలాంటి ప్రజాద్రోహమైనటువంటి రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూడా ఫైట్ చేస్తున్న స్థితి ప్రతిపక్షని దానికోసం ఉద్యమించడానికి భవిష్యత్తు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.